వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, నా పేరు దేవేంద్ర, మీరు చూస్తున్న డెవలపర్ దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఏం చూద్దామంటే ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయడం ఎలా. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఏదైనా నెంబర్ డివైడెడ్ బై వన్ అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏదైనా నెంబర్ని వన్ కానీ దాంతో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది జీరో రావాలి, అప్పుడే మనకి ప్రైమ్ నెంబర్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 10 అనే నెంబర్ ఉంది. ఈ 10 అనే నెంబర్ని మనం 2తో డివైడ్ చేసినా 5తో డివైడ్ చేసినా కానీ మనకి ఇక్కడ రిమైండర్ అనేది జీరో వస్తుంది. సో 10 ఈజ్ నాట్ ప్రైమ్. బట్ 5 తీసుకోండి, 5 తీసుకుంటే కనుక మనకి 2తో కానీ 3తో కానీ దేనితో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది జీరో రాదు. బట్ 1తో డివైడ్ చేస్తే రిమైండర్ జీరో వస్తుంది, 5తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది జీరో వస్తుంది. అంటే ఒక నెంబర్ అనేది 1 అండ్ ఇట్ సెల్ఫ్తో డివైడ్ చేస్తే మనకి జీరో రావాలి, అప్పుడే మనకి ప్రైమ్ నెంబర్ అనేది అంటాం. ఇప్పుడు మన స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తే, ఒక నెంబర్ తీసుకుందాం, 7 అనే నెంబర్ తీసుకుందాం. ఏంటి ఎలాగవుతుంది ప్రైమ్ నెంబర్ చెక్కింగ్ అని? ఫస్ట్ 7 తీసుకుని 7 2తో డివైడ్ చేసి వస్తాం, మనకి వస్తుందా లేదా చూద్దాం రిమైండర్, జీరో వస్తుందా లేదా అని చెప్పి. 3ని తీసుకుంటాం, 3ని తీసుకుని మనం రిమైండర్ చూస్తాం, 4 తీసుకుని రిమైండర్ చూస్తాం. అలాగే 7 రీచ్ అయ్యేదాకా, 7/7 రీచ్ అయ్యేదాకా ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కదా మనం చెక్ చేస్తాం. మనం ఈ చెక్ చేయాలని ముందుగా మనం ఏం చేయాలి, మన కంప్యూటర్లో ఉన్న విజువల్ స్టూడియో ఓపెన్ చేసుకుందాం. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే టెర్మినల్ అనేది కింద ఉంది. నాకు అర్థమవుతుంది మీరు లాస్ట్ వీడియోస్లో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని, ఎందుకంటే చాలా చిన్న చిన్నగా ఉంటుంది, నేను రాసే ప్రోగ్రామ్ అనేది జూమ్ ఇన్ చేసుకుని చూడాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే టెర్మినల్ బాక్స్ని లెఫ్ట్కి తీసుకొచ్చేస్తాను. చూడండి ఇక్కడ ఎలా పెట్టాను, ఇక్కడ ఏమవుతుందంటే టెర్మినల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇంక నుంచి మీరు టెర్మినల్ అనేది కింద కాదు లెఫ్ట్లో చూడండి, మీకు కూడా కోడ్ అనేది చాలా డీటెయిలింగ్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి, అదే primer.py. primer.py ఏముంటాయంటే మనకి ప్రైమ్ నెంబర్స్ తీసుకున్న ఫైల్ అనేది ఇది. ఓకే, ఫస్ట్ మనకి ఏంటంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఒక నెంబర్ని తీసుకుని ఆ నెంబర్ని డివైడ్ చేయాలి, అదే నెంబర్ ఇస్ ప్రైమర్ నోన్. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే నెంబర్ ఈక్వల్ టు 7 అని పెట్టా. ఓకే, మనకి ఇన్పుట్ ఇచ్చారు, 7 అనే వేరియబుల్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి 7 డివైడబుల్ 7 అనేది ప్రైమర్ కాదు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే 2 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే 0/1 మనం ఎలిమినేట్ చేయాలి. సెకండ్ 2 into 7 దాకా ప్రింట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ 2 to 7, అంటే 7 లోపు. 2 to 7 అంటే మనకి ఏముంటుంది, 2, 3, 4, 5, 6, 7 కూడా ఉండదు. అంటే మనం ఇక్కడ 1 ఎలిమినేట్ చేస్తాం, 7 ఎలిమినేట్ చేస్తాం. ఓకే, ఇఫ్ ఐ అంటే మన యొక్క నెంబర్ మోడల్ అయిపోయి ఐ, అంటే ఈ నెంబర్ అనేది దేనితో అన్నా డివైడ్ అయితే రిమైండర్ అనేది ఈక్వల్ 0 వస్తాయి కనుక ప్రింట్ నాట్ ప్రైమ్. అంటే నాట్ ప్రైమ్ అని ప్రింట్ చేయమని అడుగుతున్నాం మనం. నాట్ ప్రైమ్ అని ప్రింట్ చేసి ఏం చేయాలి, ఈ ఫర్ లూప్ని ఆపేయాలి. ఫర్ లూప్ని ఆవాలంటే మనం వాడే కీవర్డ్ ఏంటి, బ్రేక్. ఓకే, అదే కనుక మనకి ఇది కాకపోతే ఇంకోటి ఏముందంటే మనకి ఎల్స్ అనేది ఉంది. సో ఎల్స్ ఏం చేస్తానంటే ఇక్కడ వాడుతున్నాను. ఇంకో డౌట్ వస్తుంది, ఏంటి మీరు ఎప్పుడు ఇఫ్ కింద ఎల్స్ పెట్టాలి కదా, మరి ఇక్కడ ఏంటి ఇంటర్నేషనల్ అనేది తీసుకోవాలో తెలుసు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఎవ్రీ నెంబర్ అనేది 5తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేస్తున్నాను. అంటే ఎవ్రీ నెంబర్ని డివైడ్ చేసి రిమైండర్ అనేది 0 వస్తుందో చెక్ చేస్తున్నాను. అలా అయిన తర్వాత ఎల్స్కి వెళ్తుంది, లేకపోతే ఏమవుతుందో చెప్పిన, ప్రతిసారి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయినప్పుడల్లా ఎల్స్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా, ప్రతిసారి ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎల్స్కి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఫర్ లూప్ మొత్తం ఒకసారి రన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎల్స్కి వెళ్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే వెంటనే ఎల్స్లో కమాండ్ అనేది వెళ్ళదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఎల్స్ ప్రింట్ ప్రైమ్. ఇప్పుడు మన నెంబర్ చెక్ చేద్దాం, అది ప్రైమ్ నెంబరే కాదా అని చెప్పి చూడండి, అవుట్పుట్లో మనకి ప్రైమ్ నెంబర్ అని ఉంది. అదే కనుక నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మనకు తెలిసి 5 అనేది ప్రైమ్ నెంబర్, 2 to 5 అవుట్పుట్ చూద్దాం మనకి ప్రైమ్ నెంబర్ వస్తుందో లేదో. ఎస్ ప్రైమ్ నెంబర్. 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 10 పెట్టా. అవుట్పుట్ చూడండి, మీకు 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఎస్ ఇట్స్ నాట్ ప్రైమ్. చూసారు కదా ఈ కోడ్ అనేది ఎంత ఈజీగా వర్క్ అవుతుందో, మనకి 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదని చెప్పి. ఈ కోడ్ కానీ ఇంకా మీరు చాలా ఎఫిషియెంట్గా రాయొచ్చు. ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి ప్రైమ్ నెంబర్స్ని పైథాన్ టైప్ చేస్తే మీకు చాలా రకరకాల కోడ్స్ వస్తాయి, అవన్నీ చూసి మీరు అల్గోరిథం బాగా డెవలప్ చేసుకోవచ్చు. మీకు ఖాళీ ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద డెవలపర్స్ రాసిన కోడ్స్ అని నేను లింక్స్ పెడతా కింద, వాళ్ళ కోడ్ చదవండి. ఇదే ప్రైమ్ నెంబర్స్కి చాలా రకరకాల విధాలుగా రాయొచ్చు. మీరు అలా ఆ రకరకాల వేరే వేరే మెథడ్స్ రాసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ కామెంట్ సెక్షన్లో నేను చూసి మీకు ఆ అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందని చెక్ చేసి చెప్తాను మీకు. దీనికన్నా ఇంకా ఎఫిషియెంట్గా రాయొచ్చు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, 2 to 2 to that number, అంటే రేంజ్ అనేది మనం 2 నుంచి ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ దగ్గర వెళ్తున్నాం. అంటే మనం ఇక్కడ 0/1 ఎలిమెంట్ చేసేస్తున్నాం. అదే నేను ఇక్కడ 2 ఇస్తే కనుక ఏమవుతుంది చూద్దాం, 2 ఇస్తే మనకి నాట్ ప్రైమ్ అని వచ్చింది. అలాగే మనకి 2, 0, 1, 7 ఎలిమెంట్ చేయకుండా వేరే రకాలుగా కూడా ప్రోగ్రామింగ్ అనేది మనం రాయొచ్చు. సో మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఆ కోడ్ని మీరు నేర్చుకుని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.